వెంకటేష్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావుపుడి తెరకెక్కించిన చిత్రం ఎఫ్ టూ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్గా ఎఫ్ త్రీ మూవీని తెరకెక్కించారు ఎఫ్ త్రీ విడుదల కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు కానీ మహమ్మారి కారణంగా చాలాసార్లు వాయిదా పడింది కానీ ఇప్పుడు ఎట్టకెలకు భారీ అంచనాల మధ్య ఈ రోజు అంటే మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండున విడుదలైంది అయితే ఆలస్యం చేయకుండా సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఉందా లేదా దానిపై లోతైన సమీక్షలోకి వెళదాం లోకంలో పంచభూతాలతో పాటు మరో భూతం ఉంది అదే డబ్బు అనే కోణంలో ఈ కథ మొదలైంది వెంకీ అంటే వెంకటేష్ వరుణ్ అంటే వరుణ్ తేజ్ డబ్బు బంగారం అంటే ఆశపడే భార్యలకు భర్తలుగా కనిపించారు బాగా డబ్బు సంపాదించడానికి పాటలు పడే వీరికి లోపాలు కూడా ఉంటాయి వెంకీకి రేయి చికటి ఉంటే వరుణ్ కి నత్తి ఉంటుంది మరి తమ లోపాలన్నీ కవర్ చేస్తూ డబ్బు సంపాదన కోసం వీళ్లు ఏం చేశారు ఈ ప్రాసెస్ లో తమన్నా మెహరిన్ వీరికి ఎలాంటి సమస్యలు సృష్టించారు ఈ మధ్యలో సునీల్ వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ పాత్రలు ఏమిటి చివరకు వెంకీ వరుణ్ ఏం సాధించారు అనేది మిగిలిన కథ నటీనటుల పర్ఫార్మెన్స్ వెంకటేష్ వరుణ్ తేజ్ తమన్నా మెహరీన్ పూజా హెగ్డే సునీల్ మురళీ శర్మ ప్రగతి రఘుబాబు తదితరులు చిత్రంలో నటించగా ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు వెంకటేష్ తన అద్భుతమైన నటనతో తన పాత్రని ఇంకో మెట్టు ఎక్కించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అతను ప్రతి ఫ్రేమ్ లో ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యాడు అనే చెప్పాలి మరియు వరుణ్ తేజ్ ప్రతి సన్నివేశంలోనూ వెంకటేష్ పోటీ పోటీపడి మరీ నటించాడు ఇక హారికగా తమన్నా బాగా నటించింది ఆమె పాత్రలో కొత్త షేడ్స్ ఉండడం వల్ల ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ షాక్ కి గురి చేస్తుంది మరియు హనీగా మెహరిన్ జస్ట్ ఓకే మురళీ శర్మ మరియు సోనాల్ చౌహాన్ ఈ ఫ్రాంచైజీలో కొత్త ఎంట్రీ కాగా వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు మిగిలిన తారాగణం బాగానే చేశారు పూజా హెగ్డే డాన్స్ కూడా పర్వాలేదు టెక్నికల్ పర్ఫార్మెన్స్ ఎఫ్ టూ సినిమా మంచి విజయం సాధించడంతో అందుకు ధీటుగా ఎఫ్ త్రీ కథను మొదలుపెట్టాడు అనిల్ రావుపుడి హాస్య చిత్రాలను తీయడంలో ఆయన నిష్ణాతుడని మనందరికీ తెలుసు అతను ఏ సినిమా చేసినా కామెడీని జోడించి తీస్తూ ఉంటాడు ఒక విధంగా అదే అతని విజయవంతమైన దర్శకుణ్ణి చేసింది అని చెప్పవచ్చు ఎఫ్ త్రీలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు అయితే నవ్వించడంలో విజయవంతం అయ్యాడనే చెప్పాలి డబ్బు గురించి కొంత సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాడు అయినప్పటికీ అతను ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సాయి శ్రీరామ్ సినిమా ఆటోగ్రఫీ జస్ట్ పర్వాలేదు మరియు శ్రీ ప్రసాద్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదు ఎఫ్ త్రీ సాంకేతికంగా అద్భుతంగా కనిపిస్తుంది మరియు మిగిలిన విభాగాలు సినిమా అవసరాలకు అనుగుణంగా బాగానే చేశాయి ప్లస్ పాయింట్స్ వెంకటేష్ తేజ్ కామెడీ మైనస్ పాయింట్స్ సాగదిత సన్నివేశాలు సంగీతం క్లైమాక్స్ విశ్లేషణ ఎఫ్ త్రీ చిత్రంతో అనిల్ రావుపుడి కామెడీ పండించినప్పటికీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో తేలిపోయాడు కాకపోతే వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో సినిమా స్థాయిని పెంచాడు భారీ తారాగణం తీసుకున్నప్పటికీ వారి పాత్రలు సరైన ప్లేసుల్లో సెట్ కాలేదు అని అనిపిస్తుంది ఏదేమైనా ఎఫ్ టూ అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా అందించలేకపోతోంది భారీ అంచనాలతో ఈ సినిమాకు వెళితే మాత్రం నిరాశ తప్పదు సమ్మర్లో చల్లని వినోదం పంచుతామని చెప్పుకొచ్చిన చిత్రబృందం ఆ దిశగా అడుగులు వేయలేకపోయిందనే చెప్పాలి